హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. సో గైస్, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ రోజు వీడియోలో చెప్పబోయే అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్ యూజ్ చేసి నేను మనీ అనేది ఎంత సంపాదించాను ఏంటి అనేది అయితే మీకు అయితే ఇక్కడ ప్రూఫ్ అయితే వేస్తాను చూడండి. సో చూసారు కదా గైస్, నేనైతే జస్ట్ వన్ డే అయితే యూస్ చేశాను అనమాట. వన్ డే యూస్ చేసిన తర్వాత నేనైతే 50 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేయడం జరిగింది. సో నేను ఎందుకంటే ఎంత లేట్ అయింది వీడియో చేయడానికి, మనకి చాలా యాప్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటన్నిటి గురించి చేసే టైంకి అయితే ఈ యొక్క యాప్ అనేది డిలే అయింది అనమాట. సో మీకు అయితే ఇక్కడ ప్రూఫ్ అయితే చూపిస్తాను చూసుకోండి. December 3rd అయితే నాకైతే మనీ అనేది అయితే రావడం జరిగింది అనమాట. సో మీకు కూడా ఈ యొక్క 50 రూపీసే కాదనమాట, చాలా అమౌంట్ అయితే మీరు అయితే గెయిన్ చేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటి అనేది మీకు అయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది చెప్తాను. అండ్ అయితే కాకుండా వీడియో ఎండింగ్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే కనుక వీడియో ఎండింగ్ లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పాలన్నమాట. సో మీరు మాత్రం డెఫినెట్ గా మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీరు ఆ మ్యాటర్ విన్న తర్వాత కంపల్సరీ మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కంపల్సరీగా మాత్రం మా ఛానల్ అయితే లైక్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఉందన్నమాట, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీకు మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఒక ఓటీపీని అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఏంటనేది అయితే చూపిస్తాను. అండ్ అంతేకాకుండా కంప్లీట్ ప్రాసెస్ అనేది అయితే చూపిస్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే వినండి. ఓకే గైస్. సో గైస్, నాకైతే ఓటీపీ అయితే వచ్చేసింది అనమాట. ఓటీపీ వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు బైక్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇన్స్టెంట్ లోన్ అప్రూవల్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫైస్, ఇప్పుడు యొక్క యాప్ని యూస్ చేసి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు ఏంటనేది అయితే మీకు అయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది అయితే చెప్తాను అనమాట. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే వినండి. అండ్ అది కాకుండా వీడియో ఎండింగ్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు, చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని చెప్పేసి. సో ఇప్పుడు మనం అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకోండి ఫైస్, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూసుకోవచ్చు రిఫర్ అండ్ ఎర్న్ అయితే ఉంటుందన్నమాట. కిందకి స్క్రోల్ చేస్తే దానితో ప్రెస్ చేయండి. ఈ యొక్క యాప్లో మనకి బెస్ట్ ఏంటంటే కనుక పర్ రిఫరల్కి 25 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు కనుక ఒక 2 మెంబర్స్ కనుక జాయిన్ చేస్తే మీకు అయితే 50 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు నేను చెప్తున్న ఏదైతే కనుక అకౌంట్ ఉందో ఈ యొక్క అకౌంట్ అనేది నేనైతే డూప్లికేట్ అకౌంట్ అయితే యూస్ చేసి అయితే చెప్తాను అనమాట. అంటే నా యొక్క మెయిన్ అకౌంట్ అయితే ఉంది, దాంట్లో ఏంటంటే కనుక మీకు ఎలా రిఫర్ అవ్వాలి ఎలా ఏంటనేది అయితే మీకు అయితే తెలియదు కాబట్టి అయితే మీకు అయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది అయితే చూపిస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు రిఫర్ నెంబర్ ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఒక లింక్ ద్వారా మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మీరు అయితే ఆ లింక్ అనేది షేర్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళని అయితే రిఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యాప్ని యూస్ చేసి మనం చాలా సింపుల్గా మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఎర్న్ కాయిన్స్ ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డైలీ చెక్ని అయితే ఉంటుందన్నమాట. సో డైలీ చెక్ని మనకి మినిమంగా చూసుకుంటే కనుక 50 పాయింట్స్ కంటే అబోవ్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి 200 పాయింట్స్ కంటే తక్కువ వస్తుంది. మినిమంగా మనకి ఏంటంటే కనుక 100కి 200కి మధ్యలో అయితే రావడం జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి 100కి 50కి మధ్యలో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ చెక్ఇన్ అనేది చేశాను కాబట్టి. సో ఇక్కడ మనకి చెక్ ఇన్ పాయింట్స్ అనేది ఎంత వచ్చినాయి అనేది మీకు అయితే చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎర్న్డ్ ఫర్ డైలీ చెక్ఇన్ అని చెప్పేసి అయితే ఉంది కదా, నాకు 92 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్న్ ఫర్ సక్సెస్ఫుల్ సైన్ అప్ బోనస్ అని ఇక్కడ మనకి వచ్చేసి బోనస్ ఏంటంటే కనుక మీరు కనుక నా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కనుక ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు బోనస్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అది వచ్చేసి మనకి 100 అబోవ్నే వస్తాయి, ఎందుకంటే బోనస్ పాయింట్ కాబట్టి. సో మీరు మాత్రం ఈ యొక్క యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక వీడియో డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఒక కాయిన్స్ని మనం ఎలా యూస్ చేయొచ్చు ఎలాగ ఏంటనేది అయితే మీకు అయితే చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు యూజ్ కాయిన్స్ ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ యూజర్స్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. అంటే కాయిన్స్ని యూజ్ చేసుకొని మనకు చూసుకోవచ్చు బుక్ మై షో టికెట్స్ అయితే మనం అయితే బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుక్ మై ట్రిప్ అంటే మనకి బస్సుకి సంబంధించినవి కానీ, లేకపోతే కనుక మనకి మొబైల్ రీఛార్జ్ కానీ, లేకపోతే మింత్రా షాపింగ్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్గా మనం ఏంటంటే కనుక పాయింట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మీరు పాయింట్స్ అనేది చాలా సింపుల్గా అయితే గెయిన్ చేసుకుంటా కూడా మీకైతే పాసిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని ఆటలకి అయితే కనుక మనం పాయింట్స్ అనేది ఎక్కువ అయితే గెయిన్ చేసుకోవాలి. అది వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తారు చూడండి, మేక్ మై ట్రిప్ అనేది కదా, దాన్ని చూసుకోవచ్చు 25,000 అయితే మనం అయితే కలెక్ట్ చేసుకోవాలి పాయింట్స్ అనేది, మనకైతే 500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ కూడా అయితే ఆ విధంగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మింత్రాకి అయితే మనకు చూసుకోవచ్చు 25,000 రూపీ పాయింట్స్ అయితే మనం అయితే గెయిన్ చేసుకుంటే మనకైతే 500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్స్ అనేది చాలా సింపుల్గా అయితే గెయిన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు డైలీ చెక్ ఇన్ ఒక 10 డేస్ చేసుకున్నా సరే 500 రూపీస్ వస్తానంటే చాలా సింపుల్గా అయితే మనం అయితే మనీ అయితే ఎర్న్ చేసుకున్నట్టే. నెక్స్ట్ వచ్చేసి మీకు అంత రేపు కనుక మీరు ఆగలేరంటే కనుక, అంటే మీరు మనీ అనేది అంతసేపు మేము ఉండలేం భయ్యా అంతసేపు పాయింట్స్ అనేది మేము గెయిన్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనం చూసుకోవచ్చు జస్ట్
2500 పాయింట్స్ గనుక మీరు గెయిన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి 50 రూపీస్ అయితే మీరైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం మీకు అయితే విత్డ్రా ప్రూఫ్ అయితే చూపించాను కదా, మీకు జస్ట్ విత్డ్రా ప్రూఫ్ కోసం అయితే నేను కూడా 2500 పాయింట్స్ అనేది నేను అయితే గెయిన్ చేసుకున్న తర్వాత మాత్రం విత్డ్రా అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా ఒక యాప్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు గానా కానీ లేకపోతే కనుక కేఎఫ్సి కానీ ప్రతి ఒక్క దానికి సంబంధించి అయితే ఉందన్నమాట. ఓకేనా? సో ఒక యాప్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో మీరు మాత్రం డెఫినెట్గా అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేయండి. ఒకవేళ కనుక మీకు ఒక వీడియోలకు సంబంధించిన యాప్ అనేది మీకు నచ్చకపోతే మాత్రం, అంటే మీరు యూజ్ చేసిన తర్వాత మాత్రం నచ్చకపోతే డెఫినెట్గా అయితే మనకు ఛానల్ అయితే డిస్లైక్ అయితే చేయండి. ఓకే గైస్. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, ఇప్పుడు వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తానని చెప్పేసి అన్నాను కదా. సో మ్యాటర్ వచ్చేసి ఏంటంటే కనుక మనకి 12th డిసెంబర్ సండే 11 AM అయితే మన యొక్క ఛానల్లో ఒక వీడియో అయితే రిలీజ్ అవబోతుంది. ఆ ఒక వీడియో మాత్రం ఎవరైతే కనుక చూస్తారో డెఫినెట్గా చెప్తాను కదా డైలీ 500 రూపీస్ అయితే గెయిన్ చేసుకుంటారన్నమాట. సో నేను ఎంత స్పెషల్గా ఒక వీడియో గురించి చెప్తున్నానంటే కనుక మీకే అర్థం అవ్వాలన్నమాట. సో ఒక వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పేసి, ఎందుకంటే కనుక నేను ఒక యాప్ని యూస్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకొని మీకు అక్కడ ప్రూఫ్ కూడా అయితే చూపిస్తాను అనమాట నేను మనీ అనేది ఎంత విత్డ్రా చేశాను ఒక యాప్ని యూస్ చేసి అని చెప్పేసి. సో ఇక్కడ మనీ అనేది చాలా అంటే చాలా బిగ్ అమౌంట్ అనేది అయితే నేనైతే విత్డ్రా అయితే చేయడం జరిగింది. సో ఆ ఒక్క ప్రూఫ్స్ చూసిన తర్వాత డెఫినెట్గా మాత్రం మీరు ఇటువంటి రియాక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చూసారుగా గైస్, ఇటువంటి రియాక్షన్స్ అయితే మీరైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే కనుక నేను అంత స్పెషల్గా చెప్తుంది ఆ ఒక యాప్ అనేది చాలా జెన్యున్ అనేది కాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది. సో మీరు మాత్రం మిస్ అవ్వకూడదంటే మాత్రం డెఫినెట్గా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే చేయడం లేదనమాట. సో మీకు ఒకవేళ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఒక వీడియో అనేది నచ్చకపోతే మాత్రం డెఫినెట్గా మాత్రం అన్సబ్స్క్రైబ్ అయితే చేయండి, అనేది కాకుండా డిస్లైక్ అయితే చేయండి. ఓకేనా? సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మనకి 12th డిసెంబర్ 11 AM అయితే మనకు ఛానల్ అయితే వీడియో అయితే రాబోతుంది. సో ఒక వీడియోని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకే గైస్. సో ఇది గైస్ వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక కంపల్సరీ మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అది కాకుండా మీకు యూట్యూబ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట, అక్కడ నుంచి మీరు అయితే జాయిన్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే కనుక మనకి ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయిన తర్వాత మనకి ఒకసారి అయితే ట్యాప్ చేస్తే మనకు ఆ ప్రొఫైల్ మీద ఆటోమేటిక్గా నాకు పర్సనల్గా మెసేజ్ చేయడానికి అయితే అక్కడ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు అయితే నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియో.